नमस्ते दूरदर्शन यादगिरी सगर्वंगा समर्पिस्तुन्न कांति द वुमेन्स प्रोग्राम कार्यक्रमानिकि स्वागतं सुस्वागतं मरि नेटि कांति कार्यक्रमं मरोक सक्सेस्फुल महिळतो मी ముందుకు వచ్చేసింది మరి వారెవరో కాదు స్వచ్ఛంద సంస్థ కార్యకర్త మేనేజింగ్ డైరెక్టర్ వైస్ చైర్పర్సన్ అయిన సంధ్య గొల్లముడి గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి సమాజంలో మన పాత్ర ఏమిటి సమాజంలో మహిళ పాత్ర ఏమిటి అదే విధంగా వారు చేసే సర్వీసెస్ యాక్టివిటీస్ గురించి అన్నిటి గురించి తెలుసుకుందాం వారిని ముందు పరిచయం చేసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మా ముందుగా దూరదర్శన్కి స్వాగతం అండి ధన్యవాదాలు మీరు ఒక సామాజికవేత్తగా చాలా సర్వీసెస్ చేస్తున్నారు ఎన్నో సేవలలో మీరు పాలు పంచుకున్నారు అదే విధంగా సమాజంలో మనం ఎలాంటి పాత్ర వహించాలి సమాజంలో మహిళ ఏ విధంగా పాత్రని తన బాధ్యతని నిర్వర్తించాలంటారు అమ్మా చాలా మంచి ప్రశ్న వేసావమ్మా సమాజంలో స్త్రీ యొక్క బాధ్యత అండ్ ఆల్సో తీసుకోవాల్సినటువంటి బాధ్యతతో పాటు ఇంకా ఏమడిగావ్ ముందు బాధ్యతల గురించి చెప్పమంటావా సరే సమాజంలో స్త్రీ పురుషుల విషయంలో పెద్ద భేదం ఏమీ కనపడదమ్మా నాకు ప్రత్యేకించి బాధ్యతలు అన్నది మనం ఉన్నటువంటి పరిసరాలను బట్టి అవగాహన చేసుకుంటూ ముందుకు పోవాలి అంటాను వాటిని మనము సాల్వ్ చేయగలిగినప్పుడు చేయగలగాలి ఆ బాధ్యతలను తప్పనిసరిగా తీసుకోవాలి ఒక మహిళగా మహిళనే కాదు ప్రస్తుత మహిళల గురించి కాబట్టి మహిళగా తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాలి కానీ మనకెందుకు అని వెనకడుగు వేయటం అన్నది చాలా తప్పుగా చెప్పొచ్చు మనం అంటే స్త్రీ జన్మ అనేది జనరల్ గా చెప్పాలంటే చాలా గొప్పది అంతకన్నా కష్టమైనది అని చెప్పొచ్చు మీరు వాటితో పోల్చుకుంటే కనుక అంత కష్టమైన జన్మని కొనసాగిస్తూ చాలా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటుంది మరి వీటిని రెండింటిని ఎలా సమన్వయిస్తూ పోరాడాలంటారు జీవితంలో మనిషి అనేవాడు తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి తల్లి గర్భంలోంచి నవమాసాలు మోసిన తర్వాత పోరాటంతో బయటకు వస్తాడు వచ్చిన దగ్గర నుంచి మొదలవుతుంది పుడుతూనే ఏడుస్తాడు అంటారు ఎందుకంటే తను శ్వాస పీల్చుకోవడానికి ఆ గుండె మీదటి వాల్వ్ మూసుకోవడానికి అక్కడే మొదలవుతుంది పోరాటం ప్రత్యేకించి ఆ పోరాటంని అనేది పుట్టుకతోటే వచ్చినప్పుడు బాధ్యత అన్నది కూడా పెరుగుతూ ఉంటుంది తను పాకేటప్పుడు నడిచేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉంటాయి పిల్లవాడు నడుస్తూ ఉంటాడు పడుతూ ఉంటాడు లేస్తూ ఉంటాడు అక్కడ నుంచే మనం నేర్చుకోవడం పోరాటం మొదలు జీవితంలో పోరాటం మొదలు పెడుతుంది ఇంకా అందులో ప్రత్యేకించి స్త్రీకి చాలా బాధ్యతాయుతమైనటువంటి పనులే కాకుండా బాధ్యతాయుతమైనటువంటి పోరాటం కూడా ఉన్నది బాధ్యత కూడింది అంతేగాని ఏదో కత్తులు దూస్తా కర్రలు దూస్తా అన్న విషయంగా నేను మాట్లాడటం లేదు ఎందుకంటే మనమే తల్లిదండ్రులు ఇద్దరిని చూస్తూ ఉంటాం అది వారిద్దరూ ఉద్యోగాలు చేయండి చేయకపోనియండి కానీ తల్లికి తనంతటి తను కల్పించుకునే ఉంటుంది స్త్రీ కొన్ని అరే పిల్లవాడు ఏడుస్తున్నాడేమో పిల్లలు ఏడుస్తున్నారేమో వాళ్ళకి వండాలేమో చేయాలేమో అంటూ ఇటువంటి బాధ్యతల్ని తనకు తన్నే చుట్టుకుంటూ ఉంటుంది అది ప్రస్తుతం అందరూ ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పిల్లలందరూ ఎలా అనుకుంటారా సాలెగూడులో తనకు తను చిక్కుకుపోతున్నది సాలెగూడులాగా తన చుట్టూ తనే బాధ్యతలు నింపుకుంటున్నది స్త్రీ అంటారు అది చాలా తప్పమ్మ అది చాలా సహజ సిద్ధంగా మనిషిలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి మాతృత్వము అని అంటారు అంటే కంటేనే తల్లి కాదు నా ఉద్దేశంలో మాతృత్వం అంటే కంటేనే తల్లి కాదు ప్రేమతత్వం ఉన్న వాళ్ళందరూ కూడా తల్లులు కంటారు ప్రేమ కలిగిన ప్రతి మహిళ కూడా మాతృమూర్తే అంటారు అసలు ప్రతి మహిళకి ప్రేమతత్వం ఉంటుంది సహజంగా పరిస్థితుల వల్ల కొన్నిటిని వాటి తెర వెనక దాచి కఠినంగా ప్రవర్తించక తప్పదు కఠినంగా ప్రవర్తిస్తుంది అంటే అది బాధ్యతలన్నీ సరిగా సక్రమంగా ఉండాలి అంటే స్కూల్లో టీచర్ బెదిరిస్తారు పిల్లల్ని అంటే కక్షకి బెదిరిస్తారా కాదు కదా వాళ్ళలోనే సంస్కారాన్ని విద్యని అన్నిటినీ పెంపొందించడం అదేవిధంగా ప్రతి స్త్రీ కూడా బాధ్యతాయుతంగా ఎక్కువ శాతం ఉంటుంది పిల్లల్ని తను ఒక తను మాతృమూర్తి కాకపోయినా కూడా తల్లి పనిచేస్తుంటే తెలియకుండా ఒక చేయి ముందుకెళ్ళిపోతుంది తల్లికి సహాయం చేయాలని అదే మగపిల్లల్లో అంత
కనపడదు మనకు. కనకపడకపోవటం ఏంటో అంటే అకార్డింగ్ టు ద సైన్స్ ఆల్సో తొందరగా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ గ్రోత్ ఆడపిల్లలకు ఉంటుంది. మగపిల్లలు కొంచెం బాల్య చేష్టలు ఎక్కువ ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా. అందుకని ఆ బాధ్యత అనేది తన అలా నిలుపుకుంటూనే పెరుగుకుంటూ పెరుగుతూ వస్తుంది ఆడపిల్ల. తెలియకుండానే బాధ్యతలన్నీ తనకు తానే ఆపాదించుకుంటుంది పెంచుకుంటూ ఉంటుంది. అదే స్త్రీలోని గొప్పతనం. సో కుటుంబ పరంగా చూసుకుంటే చాలా బాధ్యతాయుతంగా ఉంటుంది. మరి ఇంత బాధ్యతాయుతంగా ఉన్న మహిళ పట్ల కుటుంబ సభ్యులు ఏ విధంగా మెలగాలంటారు? తన ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటుంది ఇంట బయట. ఇప్పుడైతే ఇంకా చదువు, సంధ్య, వృత్తి, విద్య అన్ని విషయాల్లోని ఇంక్లూడింగ్ ఇప్పుడు మ్యారేజెస్, మిగతా అన్ని విషయాల్లో కూడా అన్నిటినీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ కొనసాగుతుంది. కాబట్టి కుటుంబ పరంగా తనకు ఏ విధమైన మోటివేషన్ కానీ సపోర్ట్ కానీ ఎలా ఉండాలంటారు కుటుంబీకులు, అంటే ముఖ్యంగా అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ తండ్రి కానీ వీళ్ళంతా భర్త కానీ? స్త్రీ ఎప్పుడు కూడా సపోర్ట్ ఆశించదు. ఓకే, ఖచ్చితంగా చెప్పాలంటే నిజమైన స్త్రీ సపోర్ట్ ఆశించదు. తను ఒక పని చేస్తున్నప్పుడు భర్త కూర తిరగాలని అనుకోదు, లేదా పిల్లల్ని మొయ్యాలని అనుకోదు. నేను నాయన 9 నెలలు మోసాను, నేను 5 నెలలు మోస్తాను, 4 నెలలు మొయ్యమని కూడా అడగదు కదా. అదేవిధంగా జీవితంలో కూడా బాధ్యతలను పెంచుకుంటూ ఉంటుంది, వాటిని తను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఎవరైనా తనకి కనుక సపోర్ట్ ఇస్తే చాలా చక్కగా ఆనందంగా ఆ బాధ్యతలను మరింత పెంచుకుంటూ దాన్ని సవ్యంగా నడపగల శక్తి ఒక స్త్రీ మూర్తికే ఉన్నది. పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భర్త తెచ్చిన 10 రూపాయల్లోనే తను 1 రూపాయి దాచి మళ్ళీ భర్తకే ఇస్తుంది, కానీ తనేం తన సొంతగా వాడుకోదు, అవసరాలకంటూ చేస్తుంది. అట్లా చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న కుటుంబాల గురించి నేను చెప్తున్నాను. అలాగే పెద్దవాళ్ళు ప్రతిదానికి ఒక మంచి సలహా చెప్తుంది. అంతేగాని అత్తగారు కొట్టేసుకుంటారు, కోడళ్ళు కొట్టేసుకుంటారు, ఇటువంటివన్నీ కల్పన. నిజ జీవితంలో కలిసిపోయేదే స్త్రీలు. స్త్రీలు తొందరగా మాట తొందర తనలో ఒక మాట వచ్చినా కూడా సర్దుకునేది కూడా స్త్రీనే. తెంపుకొని పోదామనే స్వభావము స్త్రీలో ఉండదు. బాధ్యతలను మోయటానికి ఉంటుంది. ఇంకపోతే ఇంట్లో కనుక సహకారం ఉంటే ఆ ఇల్లు కానీ ఆ స్త్రీ కానీ చాలా గొప్పగా ఇంకొంచెం తన ఇంటి బాధ్యతలు మోయగలుగుతుంది, సమాజంలో కూడా సేవ చేయగలుగుతుంది, చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దగలుగుతుంది. దానికి తార్కారణం చాలా మందే ఉన్నారు. సమాజంలో మహిళ చాలా బాధ్యతలు వహిస్తోంది, అదేవిధంగా సమాజంలో మనం మిగతా అందరూ కూడా, పురుషులు కూడా ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలంటారు? దానివల్ల సొసైటీ అంతా ఆరోగ్యవంతమైన సొసైటీని మనం నిర్మించట అంటారు. సమాజంలో పురుషుల వచ్చు స్త్రీల వచ్చు అండి, బాధ్యతలు అన్నవి సమంగానే ఉంటాయి. కాకపోతే మన భారతదేశాన్ని తీసుకుంటే ఎక్కువ శాతము మగవాళ్ళు పనులకు వెళ్తారు, ఆడవారు కూడా చాలా పనులు చేస్తారు. ఎక్కడ చేస్తారంటే పొలాలలోనూ, అటువంటి అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తూ ఉంటారు. అట్లా ఎవరి పనుల బాధ్యతలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ శాతము మగవాళ్ళు బయటకు పనికి వెళ్ళటము, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి పనులు చేయటము అనేది మన భారతదేశంలో జరుగుతూ వస్తున్నది. అది పర్సంటేజ్, ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మనం ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేకపోయినప్పటికీ, బట్ మోర్ దాన్ 70% మగవాళ్ళు బయటకు వెళ్ళే చేస్తారు పని. ఆడవాళ్ళు 60% ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు, ఇంట్లోనే ఉండిపోయి చూస్తూ ఉంటారు. అంటే బాధ్యత, పిల్లల బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సిన అవకాశము, అవసరము కూడా ఉన్నది. మరి అరే నేను బాధ్యత తీసుకోను, నా పిల్లలను నువ్వు నేను కలిసి కన్నాం కదా, అట్లాంటప్పుడు మగవాళ్లే చూడాలి అన్ని పట్టింపులతోటి కనుక పోతే గనక సమాజము మాట దేవుడు ఎరుగో ఇల్లు అసలు ఎదగదు. అందుకని ఎవరు ఇంటిలో ఉంటే, అది మగవారా ఆడవారా కాదు, ఇంటి నుండి ఎవరు పని చేసుకోగలుగుతున్నారో, ఎవరు ఇంటిలో ఎక్కువ శాతం ఉంటారో వాళ్ళు ఇంటిలో బాధ్యతను తీసుకోవాలి. ఆ ఇళ్ళలో బాధ్యతలు తీసుకుని ఆ సమాజానికి కావాల్సినటువంటి ఎదుగుదలకి చూడాలి అంటే ముందు ఇంట్లోనే ఎదుగుదల ఉండాలి. సంస్కారం నేర్పాలి పిల్లలకి, కష్టపడి పనిచేయటం నేర్పాలి, స్నేహితులతోటి సన్నిహితులతోటి మంచిగా మెలగటం చెప్పాలి, అబద్ధం అనేది ఆడకుండా ఉండేటట్టుగా చేయాలి, కష్టపడటం నేర్పించాలి, కష్టపడి పని చేయటం. సో ఆనెస్ట్, లాయల్టీ, ఫెయిత్, ఇవన్నీ, రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కలిపితేనే పిల్లల్ని అంత బాగా తీర్చిదిద్దారు. మహిళలు ఎక్కువ శాతం ఇంట్లో ఉంటున్నారు కాబట్టి
వారు ఆ బాధ్యతను తీసుకుంటే దాని అట్లా తన ఇంటిని ఎలా వృద్ధి చేయాలో చూస్తున్నది. ద సేమ్ థింగ్ దే హ్యావ్ టు టీచ్ అబౌట్ ద దేశము సమాజము అనే బాధ్యతను కూడా సమాజంలో మనం ఒకరం కాబట్టి తిండి మన కోసమే కాకుండా సొంత లాభం కొంత మానుకు పొరుగు వానికి తోడుపడవై అనే సూత్రాన్ని పెద్దలు చెప్పిన మాటని పిల్లలకి చెప్పారు. సో తల్లి ఎక్కువగా ఇంటి పట్టున ఉండి పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి సంస్కారం కానీ బాధ్యత కానీ ఎక్కువగా తల్లి నేర్పిస్తే ఇంకా బాగుంటుంది అంటారు. సో మీ సేవా కార్యక్రమం అంటే ప్యూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టారు, వాటి గురించి వాటి యాక్టివిటీస్ గురించి ఒకసారి. ప్యూర్ అంటే పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్, అంటే విద్య గురించి మీరు ఎక్కువగా పాటుపడ్డారు. అవునమ్మా, అది కూడా ఎందుకని అంటే ప్యూర్ విద్య వల్లనే వికాసము, విద్య వల్లనే పెంపొందుతుంది, వికాసము వస్తుంది, దేశ యొక్క ప్రగతి అభివృద్ధి ప్రగతి పథంలోకి నడవాలి అంటే విద్య వల్ల అంటారు. అంటే అందరు చదువుకోగానే ఉద్యోగాలు వచ్చేస్తాయా మేడం? అందుకని ఉద్యోగం అంటే ఉద్యోగం అని కాదు, అక్కడ విద్య వల్ల మీరు చెప్పినట్టు ఒక వినయం వస్తుంది, వివేకం వస్తుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. విద్య వల్లనే భారతదేశ ప్రగతి ఉంది. ఎవరో కొంత శాతమే వాళ్ళు విద్య చదువుకుంటున్నారు, 48% ఆఫ్ దట్ పేరెంట్స్ అయితే 30% కూడా చదువుకుని ఉండరు మన దేశంలో. అందుకని విద్య వల్లనే దేశ ప్రగతి అని అనుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి చిన్న చిన్న స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్ కానీ ప్రాథమిక విద్యాలయాల్లో కానీ హై స్కూల్స్లో కానీ ఇట్లా అన్నిట్లలో కూడా మనము సేవ చేస్తున్నాం. ఏ విధంగా సేవ చేస్తుంటే ఈ సేవ అనేది అంటే మీరు ఎక్కువ ఫోకస్ చేస్తుంది మారుమూల ప్రాంతాల్లో ఉన్న అంటే విద్యకు కనీస అవసరాలు కనీస సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి ప్రోత్సాహకం చేయడం అన్నమాట. సో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు, అది దానికి టీమ్స్ ద్వారా వెళ్తారా, ఎలా ఎంపిక చేసుకుంటారు? ఒక సంస్థ ఉన్నది అంటే వెదర్ ఇట్ ఈస్ ప్యూర్ అవ్వచ్చు, ఇంకేదైనా ఒక సంస్థ ఉన్నది అని తెలుస్తుంది. అట్లా ఉన్న ఒకరి ద్వారా ఒకరికి తెలుస్తుంది, లేకపోతే ఇట్లా మాధ్యమం ద్వారా తెలిసినప్పుడు బాధ్యత గలటువంటి ఊరి పెద్దలు కానీ లేదా ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కానీ అటెండర్స్ కానీ లేదా క్లర్క్స్ కానీ ఎవరైనా కూడా అరే మన బడికి ఎవరైనా సహాయం చేస్తారేమో అనే ఉద్దేశంతో మనకు అప్లికేషన్ పెడతారు. ఓకే, ఇమ్మీడియట్గా వాళ్ళకి కాల్ చేస్తాం. ఎందుకంటే ఎంతో తపన ఉంటే కానీ ఒక వ్యక్తి మా ఊరు బాగుపడాలి, మా ఇల్లు బాగుపడాలి అని ఎలా మనం అనుకుంటాం, అలాగే మా ఊరు బాగుపడాలి, మా బడి బాగుపడితే మా పిల్లలు చదువుకుంటారు అన్న జిజ్ఞాస ఎక్కువ ఉండి వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. చేస్తే నానా మీరు హెడ్ మాస్టర్ గారిని ఇంతమంది పిల్లలు ఉన్నారు, అందులో బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది, ఏ సౌకర్యాలు కావాలి అని అడుగుతాం. మమ్మల్ని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, మీరు ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు చేస్తారు, అవన్నీ చేయాల్సిన గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ చేయాల్సిన పని మీరు ఎందుకు చేస్తున్నారు, గవర్నమెంట్ అంటే మనము అందులో సభ్యులమే కదా, ఇంకోటి ఎందుకన్నీ చేస్తున్నారు, ఎందుకు చేస్తాము మేము అంటే మన ట్యాక్స్ పేయర్స్ చాలా తక్కువ మంది ఓకే భారతదేశంలో. మరి అట్లాంటప్పుడు ధనం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వానికి? అందులో మనం కూడా భాగస్వాములు కాబట్టి మనము చేయగలిగిన సేవ దేశానికి మనము చేస్తున్నాము. ఏ విధంగా అంటే విద్యాపరంగా చేస్తున్నాము. విద్యాపరంగా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి, మినిమం అవసరాలు ఉంటే కొన్ని చోట్ల బెంచెస్ ఉండవు, ఓకే, టాయిలెట్స్ కొంచెం శుభ్రంగా ఉండడము, తలుపులు ఉండటం క్లీన్గా పెట్టుకోవడము అవి ఉండవు, వాటికి చేస్తూ ఉంటాము. రన్నింగ్ వాటర్ ఇట్స్ ద బిగ్ ప్రాబ్లమ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ టాయిలెట్స్లో. అందుకని హై స్కూల్స్ లెవెల్కి వచ్చేసరికి పిల్లలు లేదా చిన్నపిల్లలు కూడా ఇళ్ళకి పరిగెడుతుంటారు, ఓకే, టాయిలెట్స్ రన్నింగ్ వాటర్ లేక డ్రింకింగ్ వాటర్ బోర్ కొట్టేసుకుంటారు తాగుతారు, ఆ నీళ్ళు నాట్ ఫిల్టర్డ్ వాటర్. అందుకని అటువంటి చోట్ల మనము ఎక్కువ ఫిల్టర్ వాటర్ సిస్టమ్ పెట్టుకుంటాము. రన్నింగ్ వాటర్ వచ్చేటట్టు టాయిలెట్స్ క్లీనింగ్, బెంచెస్ ఇవ్వటము. అందులో సింగిల్ పేరెంట్ ఉంటారు, తండ్రి లేని పిల్లలు ఉన్న తల్లి మరకే బాధ్యత వహించే పిల్లలు, లేదా తండ్రి కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యి తను పని చేయలేనటువంటి పిల్లల తల్లిదండ్రు వాళ్ళకి కూడా మనము సహాయకారిగా అంటే పొద్దున పూట భోజనం అయిపోతుంది, రాత్రిపూట అటువంటి వారికి భోజన సౌకర్యం కల్పించేటట్టుగా పేరెంట్స్కి మనం సపోర్ట్ చేస్తుంటాం. లైబ్రరీ ప్రోగ్రామ్ అని చేస్తుంటాం. ఓకే,
లైబ్రరీ ప్రోగ్రామ్స్ అంటే అన్ని స్కూల్స్లో మనం ఒక బీర్వాను వాళ్ళకి కావాల్సిన డిక్షనరీస్ అండ్ చిన్న చిన్న కథల పుస్తకాలు ఎందుకంటే చదువు మీద శ్రద్ధ పుస్తక పఠనం మీద శ్రద్ధ కలగడానికి ఇంకా సింగిల్ మన చిన్న చిన్న ఊళ్ళల్లో ఎలా చూస్తామంటే సింగిల్ టీచర్ స్కూల్స్ ఉంటాయి అంటే ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు ఉంటుంది కానీ ఒక టీచరే ఉంటారు ఓకే ఆమె ఒకేసారి ఎలా ఐదు క్లాసులు చెప్తారు ఇట్స్ ఇంపాసిబుల్ అసలు ఎవరికైనా కానీ ఇప్పుడు పెద్ద క్లాస్ నాలుగైదు తరగతులు కూర్చోబెట్టి ఆవిడ చెప్పగలుగుతుంది కానీ ఒకటి రెండు మూడు తరగతులు వాళ్ళు గోల చేస్తారు వీళ్ళకి చెప్తుంటే వాళ్ళు అల్లరి చేస్తారు పాపం టీచరే తప్పు కాదు సింగిల్ టీచర్గా ఉన్నటువంటి స్కూల్స్ అలాంటప్పుడు ఏం చేస్తుంటామంటే అక్కడ మనం టీవీ పంపిస్తాం పెన్ డ్రైవ్ కూడా పెన్ డ్రైవ్లో కూడా మనం కొన్ని వాళ్ళకి పిల్లలకి ఇంగ్లీష్ కానీ పోయమ్స్ రైమ్స్ తెలుగు ఆలు కథలు అవన్నీ కూడా లోడ్ చేసి పంపించేస్తుంటాం పెట్టుకుంటే టీచర్ అక్కడ పెట్టి పక్క క్లాస్లో ఇంకా వెళ్తే ఎలా ఉంటాయంటే జనరల్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ చిన్న చిన్న ఊళ్ళలో రెండు రూమ్సే ఉంటాయి వరండా ఉంటుంది ఐదు క్లాసులకి రెండు స్కూళ్ళు రెండు రూమ్స్ సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అలాంటప్పుడు దానికి బయట వరండాకి గ్రిల్స్ పెట్టేసేసి కన్స్ట్రక్షన్ మనంతటా మనం చేయడానికి ఉండదు సో ఏం చేస్తుంటామంటే అట్లాంటప్పుడు గ్రిల్ పెట్టేసి రూమ్స్లా లోడ్ చేసేస్తే టీచర్ కొంచెం చూసుకోవటానికి అటువంటి కంఫర్ట్స్ని కూడా పిల్లలకి ఇస్తుంటాం హై స్కూల్ లెవెల్కి వచ్చేసరికి పిల్లలు చాలా దూరం నుంచి నడిచొస్తుంటారు బస్ క్యాచ్ చేసి వెళ్ళాలి పల్లెటూర్లకి వెళ్ళాలి అంటే వాళ్ళకు కొంచెం పెద్ద ఊర్లలోనే ఉంటాయి అంటే విలేజ్ వికల్ లెవెల్ అయినా కొంచెం పెద్ద విలేజెస్లో పెద్ద టౌన్స్లో ఉంటాయి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఫిఫ్త్ ప్రైమరీ సెక్షన్స్ వరకే పల్లెల్లో ఉంటాయి వాళ్ళు హై స్కూల్కి వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళాలి బస్సు రావాలి చీకటి పడిన తర్వాత అలాంటి పల్లెటూళ్ళకి ఒకటే బస్సు నడుపుతుంటారు పొరపాటున వాళ్ళ బస్సు మిస్ అయ్యాలంటే నడిచి రావాలి కష్టం అదేంటంటే మనము సెక్యూరిటీ కూడా కల్పించాలి కదా వాళ్ళు ఎలా అంటే నడిచి వస్తుంటారు పొలాల్లోంచి నడిచి రావాలి కొన్ని అఘాయిత్యాలు చూస్తూ ఉంటాం కదా మనం ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అందుకని అటువంటి దూర ప్రయాణం 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువ నడిచి వెళ్ళే పిల్లలందరికీ కూడా బైసైకిల్స్ ఆడపిల్లలకి సైకిల్స్ ఇస్తూ ఉంటాం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇలా అందించే క్రమంలో మీరు ఎలాంటి ఎంత ఎన్ని గ్రామాలను ఇప్పటి వరకు కవర్ చేశారంటారు గ్రామాలను కానీ స్కూల్స్ని కానీ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలలో కలిపి 365 స్కూళ్ళ పైన నియర్లీ 470 స్కూల్స్ అని మనం కవర్ చేశాం 470 స్కూల్స్ సపోర్ట్ చేశాం ఓకే చాలా మంచిగా చదువుకునే పిల్లలు రాను గ్రాడ్యువల్లీ తక్కువవుతున్నాయి మార్కులు ఓకే ఎందుకు తగ్గుతున్నాయి వీళ్ళకి ఇంత ఇంటెలిజెంట్గా ఉంటామని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి హెచ్ఎంని అడిగి చూస్తే నియర్లీ సేమ్ ఒక రెండు మూడు రోజుల తేడాల్లో ఒక 4-5 రోజులు సపోజ్ ఫస్ట్ వీక్ ఆఫ్ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు ఉంది అనుకోండి ఈ నెల ఇంకోటి 7-8 తారీఖుల ప్రతి నెల అటెండెన్స్ రిజిస్టర్లు తగ్గుతూ వస్తున్నారు అప్పుడు ఆడపిల్లలని మేము అందరినీ ప్రతి ఊర్లోకి మేము వెళ్తూ ఉంటాం నేను వెళ్తూ ఉంటానమ్మా నేను వితిన్ 2-3 ఇయర్స్ 1.5 ఇయర్లో 180 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ఇంతకీ ఎందుకని తగ్గుతున్నది అని వాళ్ళని అడిగితే కారణం ఏంటంటే పీరియడ్స్ వస్తాయి పీరియడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ నీళ్ల వసతి ఉండదు మార్చుకోవటానికి వాళ్ళకి శానిటరీ ప్యాడ్ ఉండదు నాప్కిన్స్ ఉండవు అండ్ క్లాత్ ఉండదు చచ్చినట్టు ఇంటికి వెళ్ళాల్సిందే వాళ్ళు మళ్ళీ రావాలంటే ఇక్కడ వాటర్ ఉండదు వాళ్ళకి ఓకే సో వాష్రూమ్కి వెళ్ళాలంటే వాటర్ ఉండదు దిస్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం మనకు చిన్న ఊళ్ళల్లో లేదా ఎక్కడైనా మనం అన్ని సబ్జెక్ట్స్ చదువుకోగలుగుతాము కానీ గ్రామర్ మనంతటి మనం చదువుకోలేము ఆ ఇంగ్లీష్ గ్రామర్ కానీ తెలుగు గ్రామర్ కానీ ఎవరైనా మ్యాథమెటిక్స్ చదువుకోలేము ఫిజికల్ సైన్సెస్ చదువుకోలేము బయాలజికల్ సైన్స్ ఏమైనా బట్టి వేస్తాం కానీ ఫిజికల్ సైన్సెస్ మెదడికి ఎక్కాలి అంటే టీచర్ ఉండాలి అది ఒక పెద్ద ఇది జరుగుతుంది ఇప్పటికి మేము నియర్లీ అంటే పూర్తిగా 2 లక్షలు మనం చేరలేదు కానీ నియర్లీ 2 లక్షలు అంటే అది ఎగ్జాక్ట్ ఫిగర్ నేను ఇప్పుడు చెప్పడానికి ఐ కాంట్ సే పిల్లలకి నే శానిటరీ నాప్కిన్స్ అందించాం మేము దానికోసం వాళ్ళ కోసం యూనిట్స్ ఆదిలాబాద్ అంటే ఇప్పుడు నిర్మల్గా డివిజన్ అయిపోయినా నిర్మల్లో ఒక యూనిట్ ఉంది నల్గొండలో నరసింహాపురం అని చెప్పి ఒక ఊర్లో కూడా ఈ చదువుకుని ఇళ్లలో పనిచేసుకుంటూ చిన్నగా ఉండే ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి స్త్రీల కోసము 2 యూనిట్స్ పెట్టాం వాళ్ళు అక్కడ ప్రొడక్షన్ చేస్తారు ఓకే అగైన్ ప్యూర్ ఇట్ విల్ పర్చేజ్ వాళ్ళు యూనిట్స్ని ఇచ్చి ఆ యూనిట్స్ ఇవన్నీ మరి మీరు చేసేది పిల్లల చదువులు కదా ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ టు ద పేరెంట్ స్టూడెంట్ ఆ లింక్ మనం తీయలేం
పిల్లలకి స్కూల్కి ఆరోగ్యంగా రావాలంటే తల్లి బాగుండాలి. వీళ్ళు ఏమైనా తినాలంటే తల్లి వండి పెట్టాలి. ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ టు ద పేరెంట్. అందుకని పేరెంట్స్కి ఆర్థికంగా ఉపాధి కల్పించగలిగితే మనము వాళ్ళకు కూడా ఉంటుంది. అంటే ఈ ఉపాధి విషయానికి వస్తే కొంతమంది మహిళలకు, అంటే ఎవరైతే సింగిల్ పేరెంట్ అన్నారో కొంతమంది మహిళలు ఆర్థికంగా వెనుకబాటుతనం ఉంటుంది. సో వాళ్ళకి కూడా కొన్ని ఉపాధి అవకాశాలు కల్పించారని విన్నాం. మరి ఏ విధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళ ఇంట్రెస్ట్ అడుగుతాం. ఎందుకంటే సపోజ్ పాతవన్నీ కాకపోయినా ఈ లేటెస్ట్ కూడా నేను చెప్పాలి అంటే, మనకి ఈ పాండమిక్ పీరియడ్లో అన్ని లాక్డౌన్స్లో ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్లందరికీ ఉద్యోగాలు పోయినాయి. స్కూల్స్ వెళ్ళినప్పుడు ఇట్స్ ఏ బిజినెస్. సో వృత్తిని పోగొట్టుకుని రోడ్డును పడ్డ జీవితాలు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా సింగిల్ పేరెంట్ కానీ ఆర్థికంగా వెనుకబాటుతనం ఉంది. ఉపాధి ఎలా కల్పిస్తున్నారు? వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ అప్లికేషన్ పెడుతుంటారు. పెట్టాలి ఏదైనా కూడా info@pureonline.org పెడతారు. లేకపోతే సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, అమ్మా ఎవరికో సపోర్ట్ కావాలి అని ఎవరో నన్ను అడుగుతారు, లేదా నేను వాళ్ళని అడిగితే బలాన్ని చోట దొరుకుతుంది. అట్లా కబుర్లలో మాటల్లో వెళ్తూ ఉంటుంది. వాళ్ళు పెడతారు అప్లికేషన్ పెడితే. ఇప్పుడు అట్లా ఉపాధి పోయిన వాళ్ళకి కొంతమందికి టైలరింగ్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు, కొంతమంది కూరగాయ బండీలు, కొంతమంది ఇప్పుడు చపాతి రోటీలు మిర్చి బజ్జీ అనే ఉంటాయి కదా అవి. సో వారి వారి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి ఏదైతే వస్తుంది అని అనుకుంటే దాని ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాగే నిర్మల్ డిస్ట్రిక్ట్లో వాళ్ళకి మోదుగాకు దొరుకుతుంది ఎక్కువ. అడవుల్లోకి వెళ్ళి మోదుగ చెట్టు నుంచి ఆకులు వాళ్ళు అడవుల్లో ఏరుకుని వస్తుంటారు. అక్కడ 3-4 నెలలు వాళ్ళ నాట్ల కోసమని కోతల కోసమంటే పని ఉంటుంది. మిగిలిన 6 నెలలు, 6 అంటే 6 to 8 మంత్స్, 6 నుంచి 8 నెలల వరకు వాళ్ళకి పనులు ఉండవు. వాళ్ళకి ఎలా ఆహారము? ఈ మోదుగాకు తెచ్చుకొని వాడు మోదుగని విడిగట్ల పుల్లలతో కుట్టి చేసేస్తుంటే చాలా పని ఉంటుంది. అటువంటి వాళ్ళకి ప్రొడక్షన్ కూడా తక్కువ ఉంటుంది. సో వాటికి మిషన్స్ అనేవి మీరు ఏర్పాటు చేస్తారు? అవునమ్మా, ఓకే చేస్తాము. కుట్టు మిషన్ తోటి కుట్టేస్తారు. మోల్డింగ్ కూడా కప్స్ అవన్నీ ఇస్తాము, ఇచ్చాము. వాళ్ళు అట్లా కూడా ప్రొడక్షన్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు ఉపాధి వాళ్ళు చేసుకుంటున్నారు. అట్లాగే కొన్ని చోట్ల ఇప్పుడు ఖమ్మము మిగిలిన కొన్ని చోట్ల నల్గొండ వాళ్ళు ప్రొవిజన్ షాప్స్, అంటే హస్బెండ్ చనిపోయి భర్త లేనివారు పిల్లల్ని చదివించుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇంకే పని రాదు మేము ఇది చేయగలము అనుకుంటారు, అట్లాంటి వాళ్ళకి ప్రొవిజన్ షాప్స్. కొంతమందికి ఫ్యాన్సీ స్టోర్స్, బ్యాంగిల్స్ అట్లా పెట్టుకుంటామంటారు. కొంతమంది ఇన్నర్ వేర్స్, అంటే అండర్వేర్, ఆర్థికంగా సహాయం చేయడం ద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించడం అనేది ఒక రకమైన సేవ అంటారు. సో మానవ సేవే మాధవ సేవ అన్నట్టు మీరు ఏదో ఒక రకంగా సేవలు నిర్వహిస్తున్నారన్నమాట. అట్లా తల్లి తండ్రి ఉండి కూడా వాళ్ళు అసహాయులై ఉంటారు, అంటే ఫిజికల్లీ కొంచెం షుగర్, చేతులు కాళ్ళు సరిగా పని చేయలేని వాళ్ళు చిన్న ఏజ్లోనే ఉంటారు. అటువంటి పేరెంట్స్ పిల్లల్ని కూడా చదివిస్తాం. మెడిసిన్ చదివే వాళ్ళు ఉన్నారు, ఎంఎస్ చేసే వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి కూడా సహాయం జరుగుతుంది. సో మీరు చాలా ఆసక్తిగా సేవ చేస్తున్నారు. అదేవిధంగా మీరు ఇంకొక రకంగా ఆసక్తి అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది, మీరు పద్యాలు కూడా రాస్తారని విన్నాను. సో మా కోసం, మా దూరదర్శన్ ప్రేక్షకుల కోసం ఒక పద్యం. నేను ఛందోబద్ధమైన పద్యము అన్నది తెలుగు భాషలోనే ఉన్నది, మన సంస్కృతంలో కూడా కొంతవరకే ఉంటుంది, కానీ ఇంకా ఏ భాషల్లోనూ భారతదేశ భాషల్లో లేదు, ఒక తెలుగులోనే. అందుకనే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. మనం రాసిన సెంటెన్సే కాదు దాని గొప్పదనం ఆ ఛందోబద్ధమైన పద్యాలలో కూడా ఉన్నది. అది మరుగున పడిపోతున్నదని చాలామంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతోమంది కృషి చేస్తున్నారు ఎలాగైనా దాన్ని నిలబెట్టాలని. మా తరం వాళ్ళు ఇంకా మీ తరంకి అందించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నప్పుడు అందులో నేను కూడా అరే కొంచెం సమయాన్ని పెడదాము అని చెప్పి నా 64వ ఏట నేను ఛందస్సు నేర్చుకున్నాను. నేర్చుకున్నది 64వ ఏట అయినా కూడా మీరు పద్యాలు చక్కగా. ఎందుకంటే అప్పుడు నా సెకండ్ లాంగ్వేజ్ అంతా హిందీతో నడిచింది, నా బీకామ్ డిగ్రీ కూడా హిందీతో నడిచింది. అప్పుడప్పుడు కంపల్సరీ హిందీ సెకండ్ లాంగ్వేజ్. ఓకే, అటువంటిది మరి అంతమంది అంత సేవ చేస్తున్నప్పుడు మనం కూడా చిరు సేవ అంటారు కదా, అట్లా మొదలు పెట్టినది రాశానమ్మా. అటువంటి నేను మొత్తం 3000 పద్యాలు రాశాను. నాకు విపరీతమైన భక్తి, కానీ దేవుణ్ణి ఏమీ కోరను. ఆయన ఆమెను కానీ ఆ లలితామాత నేను పొగుడుతూ పద్యం రాయను.
సమాజం మీద రాస్తాను ఎందుకంటే అట్లా రాస్తున్నప్పుడు నాకు రైతుల మీద రాయాలి అనిపించింది అందులో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూమి ఏ విధంగా సాగు చేయవచ్చు ఎక్కడ ఏ పంట పండుతుంది కందిపప్పు ఇక్కడ బియ్యం ఇక్కడ ఇటువంటివన్నీ కూడా రాశాను 2016లో రాసి ఈ మధ్య కాలంలో ఎవరు చదువుతారు పద్యం అయితే రాసుకుంటూ పోతున్నాను అట్లాగే మన మొత్తం భారతీయ నృత్య రూపతల మీద రాశాను అయితే ఇది ఎట్లా రాశాను అంటే తెలుగు పద్యం రాసి చాలామంది తెలుగు చదవటం రావట్లేదు కదా నా మనవలకే రాదు ఎవరో దాకా ఎందుకు దానికి ఇంగ్లీష్లో కూడా ఒక పక్కన రాయించి దాన్ని వేశాను ఆ విధంగా రైతులది ఓకే రైతులకు అంకితం చేశారు మీ పద్యాన్ని అది రాసింది కూడా రైతులు దాని పేరే సాగుబడి సాగుబడి అని బడి సాగుబడి సాగుబడి పద్యాలలో పాఠాలు క్యాప్షన్ ఇంకా కరోనాకు సంబంధించి కోవిడ్ విషయంలో మీరు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించారంటారు అంటే కోవిడ్ సమయంలో ఏమైనా కోవిడ్ సెంటర్స్ నిర్వహించడం కానీ చేశామండి ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా ఉంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం చేశాము అంటే బస్సులో వెళ్ళేవాళ్ళు బస్సులు అందరు డే టైంలో భోజనాలు పెట్టేవాళ్ళు ప్యాకెట్స్ ఇచ్చేవాళ్ళు కానీ ట్రావెల్ చేసే టైంలో ఈవినింగ్ ఎవరికి ఉండదని చెప్పి ఈవినింగ్ మేము 9 కిచెన్స్ స్టార్ట్ చేసి 9 కిచెన్లో ప్యాక్ చేసేసి వాళ్ళకి భోజనాలు పెట్టేవాళ్ళము పర్టికులర్లీ ఈ టర్ంలో సెకండ్ వేవ్ చాలా దుర్భరంగానే వచ్చింది అప్పుడు రెండు కోవిడ్ సెంటర్స్ నడిపాం ఒకటి సన్ సిటీ ఏరియాలో గ్లెండల్ హై స్కూల్ వాళ్ళు మాకు ఒక సెంటర్ ఒక బిల్డింగ్ మొత్తం ఇచ్చేసారు ఓకే అక్కడ డాక్టర్స్ని పెట్టి దట్ ఈజ్ ఆల్సో ఓన్లీ ఫర్ ద ఫైనాన్షియల్లీ పూర్ డాక్టర్స్ నలుగురు డే అండ్ నైట్ ఉండేవాళ్ళు నర్సెస్ ఉండేవాళ్ళు అండ్ మా మొత్తం అంత మా అందరం నేను కూడా అక్కడే ఉండేదాన్ని వాళ్ళకి మెడిసిన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాళ్ళు కట్టుబట్టలతోటే రావాలి ఇంటి నుంచి బట్టలు తెచ్చుకోకూడదు ఎవ్రీథింగ్ వీ విల్ గివ్ అదే లుంగీని కట్టుకుంటారు ఏం కట్టుకుంటారు వాళ్ళు మెడిసిన్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద డాక్టర్ డైట్ దట్ సమ్ చికెన్ అది మటన్ ఆర్ సంథింగ్ నాన్ వెజ్ ఫుడ్ అని అట్లా మూడు రెండు పూట్ల భోజనము బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో ఈవినింగ్ స్నాక్స్ తోటి మెడిసిన్స్ తోటి వాళ్ళు పర్ఫెక్ట్గా అయిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాతనే ఇంటికి పంపించేవాళ్ళం సో కరోనా సమయంలో అందరికీ కష్టమైనప్పటికీ కూడా మీరు కష్టంలో ఉన్న వాళ్ళకి కూడా సేవలు చేసినప్పుడు అదేదో మా దాకా రాలేదు కాబట్టి ధైర్యంగా అక్కడే ఉండిపోయేదాన్ని నేను కూడా అక్కడే ఉండేదాన్ని అయితే ఇదే కాకుండా ఓల్డ్ సిటీలో కూడా ఒకటి టూ ఇటు అటు తిరుగుతూ ఉండేదాన్ని నేను డాక్టర్స్ వాళ్ళందరూ చూసుకుంటుంటే మనం కూడా ఒకసారి పెద్దవాళ్ళం దగ్గర ఉంటే పిల్లలకి ఇంకొంచెం ఉత్సాహం ఉంటుంది అందరు కూడా యంగ్స్టర్స్ మీ చాలా గ్రూపే వచ్చారు అక్కడ రాజస్థానీ హిందీ విద్యాలయ వాళ్ళు ఆ బిల్డింగ్ ఇచ్చారు మనకు దేర్ ఆల్సో వి స్టార్టెడ్ వన్ కోవిడ్ సెంటర్ సిసి టూ కోవిడ్ ఒక పక్క మీరు సామాజికవేత్తగా విద్యను ప్రోత్సహిస్తూ చాలా సేవలు చేస్తూ అండ్ మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు అదేవిధంగా కోవిడ్ సమయంలో కూడా చాలా సేవలు అందించారు ఇలాగే మీ సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని ఇంకా సక్సెస్ఫుల్గా మీ జర్నీ కొనసాగాలని ఆశిస్తూ ధన్యవాదాలు నమస్తే చూశారు కదండి ఇది వాళ్ళ కాంతి ది విమెన్స్ ప్రోగ్రాం మరో కాంతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే